ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి నిసు క్రీస్తు వారి యొక్క పరిపూర్ణమైనటువంటి దీవెనలు సంపూర్ణ శాంతి సమాధానములు అద్భుతమైనటువంటి కార్యములు మీకును మీ కుటుంబాలకు నేడు ప్రభు అనుగ్రహించనుగాక నేటి దినములకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగంను చదువుకుందామండి కీర్తనల గ్రంథం నలభైవ అధ్యాయము నాలుగు ఐదు వచనాలు కీర్తనల గ్రంథం నలభైవ అధ్యాయము నాలుగు ఐదు వచనాలు గర్విష్ఠులనైనను త్రో విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్య పెట్టక యుహోవాను నమ్ముకునివాడు ధన్యుడు యహోవా నా దేవా నీవు మా ఇడల జరిగించిన ఆశ్చర్య క్రియలను మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు వాటిని వివరించి చెప్పేద్దని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి నీకు సాటి అయిన వాడొకడునూ లేడు సామ్స్ చాప్టర్ ఫార్టీ వర్సెస్ ఫోర్ అండ్ ఫైవ్ బ్లెస్డ్ ఈజ్ ద మ్యాన్ హూ మేక్స్ ద లార్డ్ హీస్ ట్రస్ట్ Who does not look to the proud, to those who turn aside to false gods? Many, O Lord, my God, are the wonders you have done, the things you planned for us, no one can recount to you. Were I to speak and tell of them, there would be too many to declare. ప్రభుకి స్తోత్రం ఈ యొక్క చదవబడినటువంటి వాక్య భాగం ద్వారా ప్రభు నిన్ను నన్ను మన కుటుంబాలను బహుధైర్యపరిచేటువంటి మాటలు ఇవనగా గర్విష్ఠులను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువాలని లక్ష్య పెట్టక నీవు నీ జీవితంలో దేవుని మార్గములు విడిచిపెట్టి లేనిపోనివన్నీ కూడా నీ మీద ఒకవేళ మనుషులు పలికి అబద్ అబద్ధముల తట్టు తిరుగు వారినేను గర్విస్తులనైను నీవు లక్ష్య అయితే ఏం చేయాలి యహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు మన జీవితంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ మనుషులు ఏ విధంగా మారినప్పటికీ మార్పు చెందే ఈ లోకంలో మారుచున్నటువంటి ఈ యొక్క యుగంలో మారుతు నిత్యము మార్పుకు గురవుతున్నటువంటి సమాజంలో మనం బ్రతుకుచున్నాం అయితే ఇలాంటి సమాజంలో ఇలాంటి పరిస్థితుల్లో మనము ఎలా ఉండాలి అనేటువంటిది దేవుడు మనకు వాక్యం ద్వారా ఏం చెప్తాడంటే యహోవాను వాడు ధన్యుడు ఎటువంటి పరిస్థితుల్లోనైనా నీవు ఎటువంటి గడ్డు కష్టంలో ఉన్నప్పటికీ భయపడద్దు దేవుని మాత్రమే ప్రభువుని మాత్రమే నమ్ముకున్నట్లయితే నీవు ధన్యుడవు ధన్యురాలివి అటు ఇటు చూడొద్దు నీకు నష్టం కలిగించేవారు నీకు బాధ పెట్టేవారు వారి వైపు చూడొద్దు వారిని లక్ష్య పెట్టొద్దు అని వాక్యంలో ఉంది ప్రభు స్తోత్ర నీవు అటువైపు చూచినప్పుడు బాధల వైపు కష్టాల వైపు నీకు ఇబ్బందులు కలుగు చేసే వారి వైపు చూచినప్పుడు నీ మనసు కలతపడుతుంది నువ్వు చాలా బాధపడతావు భయపడతావు కలవరం చెందుతావు కాబట్టి అటువైపు చూడొద్దు వాటిని వారిని లక్ష్య పెట్టొద్దు యహో మాత్రమే నమ్ముకు అని దేవుని వాక్యము మనకు బోధిస్తుంది నేర్పిస్తుంది కాబట్టి దీని బిడ్డారా నీ యొక్క కష్టతరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి బాధాకరమైనటువంటి పరిస్థితుల వైపు మనుషుల వైపు చూడకుండా నీవు ప్రభునందు లక్ష్యం ఉంచే అని నమ్ముకున్నట్లయితే నువ్వు ధన్యుడవు ధన్యుడవి యోహోవా నా దేవా నీవు మా యెడల జరిగించిన ఆశ్చర్యక్రియలను మా నీకున్న తలంపులను బహువిస్తారములు వాటిని వివరించి చెప్పేది అనుకుంటున్నా విలక్కకు మించి ఉన్నవి నీకు సాటైన వారు ఎవరు లేరు ఎంత చక్కగా దావీదు భక్తుడు తాను రాస్తున్నటువంటి కీర్తనలో అయ్యా నువ్వు మా యెడల జరిగించినటువంటి ఆశ్చర్యమైన క్రియలు ఎన్ని ఉన్నాయంటే బహు విస్తారముగా ఉన్నాయి మా పట్ల మీకు ఉన్నటువంటి ఆలోచన తలంపులు ఎన్ని ఉన్నాయంటే అవి బహు విస్తారంగా ఉన్నాయి ఒకవేళ లెక్క పెట్టాలనుకున్నా కూడా నా చేత అవ్వటం లేదు నేను లెక్క పెట్టలేకపోతున్నాను కౌంట్ చేయలేకపోతున్నాను అంతగా మీరు మా ఇడల ఆశ్చర్యక్రియలను గొప్ప తలంపులు కలిగి ఉన్నారు అంటాడు ప్రభుత్వ స్తోత్రం నీ పట్ల ఒకవేళ ఎవరికి ఒక ఉద్దేశమో తలంపో ఆలోచనో లేదా లేకపోవచ్చు కానీ నీ గురించి మాత్రం ప్రభు గొప్ప తలంపులు ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు బిడ్డ ఎటువంటి విషయంలో కూడా ధైర్యపడద్దు నీ పరిస్థితి ఎంత దయనీయంగా ఉన్నప్పటికీ బాధాకరంగా ఉన్నప్పటికీ ప్రభు నీ యొక్క జీవిత స్థితిగతులను కుటుంబ స్థితిగతులను మార్చువాడు నీ ఇంటిని మార్చువాడు నీ పరిస్థితిని మార్చువాడై ఉన్నాడు కాబట్టి అదే ఈ మార్పు చెందే ఈ లోకంలో సమాజంలో మార్పు చెందని దేవుడు నీతో ఉన్నాడని జ్ఞాపకం తెచ్చుకో మనుషులు మారినా లోక మారిన మారని దేవుడు నీతో ఉన్నాడని మాట మర్చిపోవద్దు మాట ఇచ్చి మారిపోయే మనుషులు సమాజంలో మనం బ్రతుకుచున్నా మాట ఇచ్చి దాన్ని నెరవేర్చేటువంటి మాట తప్పని దేవుడు నీతో నాతో మనతో ఉన్నాడని నమ్మండి నువ్వు నమ్మినట్లయితే నీవు నీ కుటుంబము ధన్యులుగా పిలువబడతారు ప్రభుకు స్తోత్రం మాటలు ప్రభు ప్రభుదీవించుగాక